Três. టూ అండ్ వన్ యహూ పక్క జరగా ఫ్రాంక్ లన్న అయ్య బాబాయ్ అమ్మో ఎంత చల్లగా ఉన్నది రా నాయన ఏంది ఫ్రాంక్ లన్న నేను మాత్రమే స్విమ్మింగ్ చేయాలా నువ్వు దూకు దూకు స్విమ్మింగ్ చేద్దాం కలిసి ఇదిగో ఏడం బాబాయ్ నీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకుంటాను మర్చిపోతున్నా ఈ రోజు మన లాస్ ఆంటర్స్ లో ఒక సూపర్ బైక్ రేస్ అయితే జరగబోతుంది ఎలాగో మన ఇద్దరం వెళ్తే మాత్రం తప్పకుండా ఓడిపోతాం అందుకే నీకు చెప్పలేదు ఏమంటావు నువ్వు పోదామా వద్దా అదేంది ఫ్రాంక్ లన్న పుసుకున ఇద్దరు చేసినావు కదా అసలు ఈ ఏడం బాబాయ్ రైడర్ అని తెలుసు కదా ఏమే రైడర్ మీకు సగ్గ్రైడర్ అని తెలుసు కదా నీకు తెలిసి కూడా ఎలా నువ్వు రేస్ కి పార్టిసిపేట్ చేయకుండా మనం ఓడిపోతాను అనుకుంటా పక్క పోదాం సరే బాబా నువ్వు రేస్ లో ఓడిపోతే మాత్రం డిప్రెషన్ ఈ రేస్ లో ఓడిపోవడమా రైడర్ మావా ఏంది మా ను అంత మాట అనేసి సరే సర్లే కానీ ఫ్రాంక్ లో వెళ్ళిపోయి మనం ఒకసారి రేస్ లో పార్టిసిపేట్ చేయడానికి టికెట్ అయితే తీసుకోవాలి కదా పదా టికెట్ తీసుకుని వచ్చేద్దాం జల్దీ జల్దీ అన్నాడు ఏందో ఆ కట్ట చూస్తాను పద ఆడం బాబాయ్ పదా పదా వెళ్దాం పదా ైస్ ఈ రోజు మాత్రం నేను ఫ్రాంక్ అయితే అదరగొట్టబోతున్నావు అనమాట ఏడమ్బాయ్ రైడర్ ఈ రోజు అయితే రేస్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయ్యి ఫస్ట్ ప్లేస్ లో నేనైతే వచ్చేసి మీ అందరికి చూపిస్తా ఏడమ్బాయి సత్త అయింది ఓకే ఓకే యాడం ఏడంబాబాయ్ నువ్వు గెలువ ముందుగా గెలిచేస్తా అది చేస్తా పొడి చేస్తా అని చెప్ప మాకు మన కుర్రోళ్ళు అసలయ్య నీకు మంచి కామెంట్లు అయితే పెడతారు గాయస్ మీరు అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ మన ఈ రేస్ లో తప్పకుండా చెప్పినట్టు విన్ అయితే సూపర్ ఓపీ ఆడంబాబా అని పెట్టండి ఒకవేళ తప్పకుండా ఓడిపోయింది అనుకోండి మీరు అయితే తప్పకుండా బాట అని తప్పకుండా కామెంట్ చేయడం గైస్ మీకు కామెంట్ పెట్టే ఛాన్స్ ఇవ్వాలనమాట ఎందుకంటే రేస్లో విన్ అయిపోయింది ఫ్రాంక్లనా గట్టిగా పట్టుకో జల్ వెళ్ళిపోదా మనం ఇదే బాబాయ్ టికెట్ కౌంటర్ వెళ్ళి టికెట్ తీసుకుని రా జల్చేది వెళ్ళు నువ్వు ఉండవు ఫ్రాంక్లనా అలా వెళ్ళేసి ఇలా తిరిగా చేస్తా అయ్య బాబాయ్ గైస్ ఇక్కడ మంది అయితే ఉన్నారనమాట నాకు తెలిసి నేనే లాస్ట్ అనుకుంటా ఇదిగో బాబాయ్ ఇక్కడ రేస్ టోర్నమెంట్లో ఒక టికెట్ ఇవ్వమ్మా ఫస్ట్గా చూడతాం టికెట్ ఫ్రీ కాదు డబ్బులు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకో అరే ఏందన్నా ఎవరిని డబ్బులు అడుతున్నా తెలుసా ఈ ఊరికి కొత్త అనుకుంటా నువ్వు ఈ ఊర్లో రైడర్ ఎవరు అంటే అందరు నా పేరు చెప్తాడు తెలుసా ఆడం బాబా ఆడం బాబా రైడర్ నువ్వు రైడర్ అయితే మిక్సర్ గ్రైండర్ అయితే నాకంతా అవసరం లేదు తమ్ముడు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకో డబ్బులు ఇవ్వ అంటే టికెట్ కూడా లేదు నాడు నాడు చాలు నువ్వు ఇక్కడ నుంచి నికల్ టికెట్ ఇస్తావు అయ్యా బాడీ కార్డ్ అయ్యో బాబా వీడియో కూడా అమ్మతినమ్మ గాయస్ వీడియో కూడా మన ఊరికి వచ్చి మననే కొట్టేసిండ అయ్య బాబాయ్ ఫ్రాంక్ లాన్న అందరి ఇలా చూసేస్తున్నారు అయ్యో గాయస్ అందరు ముందు ఇద్దరు ఏంటి ఇదిగో ఫ్రాంక్ లాన్న టికెట్ ఓనికి అర్జెంట్ గా డబ్బులు ఇవ్వాలి అగ్గర ఉంటాయిగా అరే ఎడబాయ్ నా దగ్గర డబ్బులు ఉంటాయి చెప్పు నా దగ్గర ఒక్క రూపాయలేదు పో అరే ఫ్రాంక్లర్ నాకు పీస్ పీజుగానే ఉన్నాయన్న నేను లో గెలిచిన తర్వాత ఆ డబ్బులు నీకే ఇస్తా ఫ్రాంక్ ఈ డబ్బులు నీకే ఇస్తా జర అయ్యా ప్లీజ్ ఇదిగో యాడం బాబాయ్ నేనైతే రెండు నెలల నుంచి దాచి దాచిపెట్టుకుంటున్నా రెండు చెడ్డీలు కొనుక్కుందామని ఇప్పుడు ఆ చెడ్డీలు కొనుకునే డబ్బులు నీకు ఇస్తున్నా నువ్వు మాత్రం నాకు రిటర్న్ ఇచ్చా చెప్తున్నా నీకు డబ్బులు తిరిగి అలాగే నేనే దగ్గర ఉండి నీకు రెండు చెడ్డీలు కూడా కొనిస్తాను సరేనా నా ఇది కూడా డబ్బులు నా టికెట్ ఇచ్చారా బాబు అన్న టికెట్ తీసుకున్నా అలాగే మన ఫోన్ చేసినా అక్కడ నేను గెలవబోయేది అందరు చూడాలి సరేనా ఇక నువ్వు వచ్చి బండేకు అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి కూడా మనకు మనుషులు కావాలి కాబట్టి మన వాళ్ళు మెలిసినా ఇక ఫుల్ సపోర్ట్ ఉంటుంది మనకు అరే రే ఏ బాబాయ్ ఆ రెడ్ క్రిమినల్ కానీ ఎల్లో క్రిమినల్ గా కూడా పిలిచినట్టు నాకు వాళ్ళని ఎందుకు పిలిచిన చెప్పు ఒకవేళ నువ్వు ఆడేవా అటు నువ్వు ఓడిపోయినావు అనుకో నిన్ను మాత్రం ఫుల్ అంటే ఫుల్ రోస్ట్ చేస్తారు వాళ్ళు చెప్తున్నా నో ప్రాబ్లమ్ ఫ్రాంక్ లా అలాంటిది ఏం జరగదు ఎందుకంటే అక్కడ గెలవబోయేది నేనే బాబాయ్ యాడమ్ బాబాయ్ తగ్గేదావు గట్టిగా పట్టుకుని ఇప్పుడు ఆగ మేఘాల తీసుకెళ్ళబోతానా ఓరు నాయనో ఆడంబాబాయ్ మెల్లగా అయ్య బాబా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళరా అక్కడ నువ్వు రేస్ లో పార్టిసిపేట్ చేయాలంటే బతికుండా అయ్యో జింక అయ్యో జింకర్ గుద్దేశాడే ఓ నాకు పోతున్నాడు అయ్యో ఇంకో జింక ఇంకో రాంగ్ రాంగ్ రూట్ ఉన్నది ఆడమ్ బాబా మెల్లగా మెల్లగా అయ్య బాబు అగ్గో గుద్దేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బైక్ పని వద్దా నువ్వు నోరు ముసుకొని గట్టిగా నేను ఓ ఎదురుగా వస్తుంది అరే కార్య గాయ్స్ అయితే తప్పకుండా చంపేస్తా చూడండి ఈ రేస్ అయిపోయే లోపల చూడండి రాంగ్ రూట్ లో ఎలా ఆ ఈ రూట్లో లో బా మంచిగా ఉంటది మన ఫ్రాంక్ ఎలా చుచ్చు పోసుకుంటుండో అట్లా ఉంటది బాబే డ్రైవింగ్ అంటే మా ఉండదు అరే రే బాబే చూసుకో అక్కడ ఓహో దొంగ పోలీస్ అయితే ఆట నడుస్తుంది అనమాట ఇక్కడ మన ఇప్పుడు పోలీసులకు అయితే హెల్ప్ చేద్దాం దొంగలు పట్టేద్దాం పోనీ పోనీ మన బండి ఆ దొంగని కార్ ముందైతే పెట్టేసే ఆప్ర రే ఆపర దొంగ రై పోలీసులో బట్టేద్దాం పోలీసులో హెల్ప్ చేద్దాం అంతే అంటావా పోలీసు వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న ఇప్పుడు చూడ ఎలా హెల్ప్ చేస్తాను మామూలుగా ఉండదు అరే ఎక్కడికి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అయ్యి బాబాయ్ ఫ్రాక్లానా వాళ్ళ దగ్గర గన్స్ ఉండే జాగ్రత్త ఓకే పోలీసు షూట్ చేస్తున్నారు ఇక్కడ ఓహో షూట్ అవుట్ జరుగుతుంది రేరే ఈ షూట్అట్ ఇక్కడ చూడరా ఇక్కడ ఆడం బాబే వచ్చేసాడు ఏం షూట్ అవుట్ రా మీరు అయ్యి బాబాయ్ ఫ్రాంక్లేనా జాగ్రత్త ఓ తప్పుకో ఫ్రాంక్లైనా అడ్డు తప్పుకో అద్దిగో మామూలుగా ఉండదు ఏంద్రా ఏ ఎం ఏం బ్రాబర్ వేసి తప్పించుకుని వెళ్ళిపోతానరా మాకైనా పెద్ద దొంగలు మీరు ఆల్ రైట్ గాయసా ఈ సిటీలో మనమే పెద్ద దొంగలు అంటే మనకన్నా పెద్ద దొంగలు ట్రై చేస్తున్నారు ఐదుగా అన్న అక్కడ వాళ్ళని పిచ్చి కొట్టడి కొట్టేసినా జైలుకి తీసుకెళ్లారా ఇక పదండి గాయస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం జల్ది జల్ లెట్స్ గో ఫైనలీ లొకేషన్ దగ్గరకైతే వచ్చేసినాం గాయసా కాకపోతే మనమే లాస్ట్ అనమాట ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ రేస్ బైక్స్ అయితే వచ్చేసినాయి చూడండి ఇక్కడ ఒక్క డ్యూక్ కూడా లేదు మనదే అనమాట సింగిల్ ఒకటే డ్యూక్ అయితే ఉన్నది ఇక్కడ చూడండి మనని సపోర్ట్ చేయడానికి మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారు ఏరా నమస్తార మా థ్యాంక్ యూ సో మచ్ రా మీరు అస్సలు వస్తారా అనుకోలేదు వాహా చూసినారా గైస్ ఎలా సపోర్ట్ చేయని ఖచ్చిలో చూసినా ఫ్రాంక్లన్నా వీళ్ళని చూసినా నేర్చుకో ఫ్రాంక్ లైనా మా దోస్గా చూసినా ఎంత మంచివాలో అని సపోర్ట్ చేయని ఖచ్చిలో అరే ఇటు చూసినా వరెలోగా వీని సపోర్ట్ చేయని ఖచ్చినమాట అరే ఆడం బాబాయ్ నీకు అర్థంగా ఏందంటే నువ్వు ఈ రేస్ లో ఎలాగా ఓడిపోతావు నువ్వు ఓడిపోయేది చూసి నిన్ను రోస్ట్ గైస్ ఈ క్రిమినల్స్ వాళ్ళు ఎప్పుడంటే ఎప్పుడు మారనమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఇలానే బాడగాలనే ఉంటారు చచ్చా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకాయడం బాబాయ్ ను తప్పకుండా ఈ రేస్ లో గెలుస్తూ కమాన్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసే తప్పకుండా మిత్రులారా మీరు ఇక్కడనే ఉండండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను విజయంతో తిరిగేస్తా ఓకే గైస్ రేస్ స్టార్ట్ అయిన తర్వాత కలుసుకుందాం ఆల్ రైట్ గైస్ మొత్తానికి ఇక్కడ రేస్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఏమంటో ఫ్రాంక్ల ఈ రోజు మనం గెలవబోతున్నామా అక్కడ చూడు మన ఫ్రెండ్స్ అయితే మనని సపోర్ట్ చేయడానికి అయితే మనకు వచ్చి కాబట్టి ఈ రోజు తప్పకుండా మనం గెలవాల్సిందే వాళ్ళ ముందు లేదంటే ఇచ్చేపోతుంది తప్పకుండా గెలుస్తా ఆడమ్ బాబే అదిగో త్రీ టూ వాళ్ళు ఓకే స్టార్ట్ అయిపోయింది జాగ్రత్తగా వెళ్ళి చూడు వాళ్ళు వామ్మో ఎలా గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు వారు నాయన ఆడబాబాయి కొంచెం జాగ్రత్తగా ఉండు చూసుకో చూసుకో అంకే బాబాయ్ చూసుకో అని చెప్పిన వాళ్ళందరూ మనని గుద్దనీకి మనని రేస్ నుంచి బయటకి నెట్టేనికి ట్రై చేస్తున్నారు నువ్వు కొంచెం జాగ్రత్త పోని వామ్మో సూపర్ జంప్ పోని పోని తగ్గేది లేదు గాయజ్ చూడండి మాములు ఉండదన్నమాట మన డ్యూక్ పవర్ యాడ యాడబాబాయ్ రైడర్ పవర్ ఏందో చూపిస్తా వారే వా ఏమైనా జంప్ చేసినామా వీళ్ళు చూడండి గాయస్ మనని గుద్ది బయటికి నెట్ట ట్రై చేస్తున్నారు రే నన్నే గుద్దుతారా చూడండి రా మామూలుగా ఉండదు వీళ్ళని గుద్ది బయటికి కట్టేస్తా మాములు ఉండదు గైడ్స్ వీలైన గింటేయాలన్నమాట బయటికి ఓకే మనం వచ్చరికి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఇంకా చాలా అంటే చాలా దూరం అయితే వెళ్ళిపోవాలి గైస్ ఈ రేస్ వచ్చరికి ఫోర్ ల్యాబ్స్ అనమాట అయ్యు వీడియో కూడా దాటేసిండు ఓవర్ అయినా ఓరే గైస్ మన బైక్ కూడా చాలా మంచిగా ఉండదు గైడ్స్ మనకు గుద్దేద్దాం వాడు ఇంతమంది మనకి గుద్దేసిండు అనమాట ఓ అమ్మో వైర్ నాయనో ఇలా దిగబడిపోతుంది ఇక్కడ కొంచెం స్లోగా అయితే ఉండాలన్నమాట ఫాస్ట్ గూడే కాదు కొంచెం స్లోగా కూడా ఉండిపోవాలి ఇదిగో ఆడం బాబాయ్ ముచ్చట కాదు అక్కడ చూసుకో ఏమేమో గోడ గుద్దిన తలకై పలిగిపోయింది అసలే హెల్మెట్ పెట్టుకున్న సెట్ అయిపోయింది చూడండి గాయిస్ మన బాబాయ్ని హెల్మెట్ పెట్టుకో అంటే అసలు అంటే అసలు పెట్టుకోలేదు ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కథ మన బాబాయ్ గుండె వలుగుతుంది అప్పుడు తెలుస్తుంది అనమాట బాబాయ్కి హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది సరే ఫ్రాంక్ ఫ్రం ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునే టైం కూడా లేదు బాబాయ్ అప్ప ఇంకా పెద్ద యాక్సిడెంట్ దాటి వెళ్ళిపోతున్నారు కదా చూసినారా గాయ క్రాషెస్ అయితే అయితానే ఇలా క్రాషెస్ అయితే అని నేనైతే హెల్మెట్ పెట్టుకోమన్నా ఆడబాబే జాగ్రత్తగా ఉండు అసలే హెల్మెట్ పెట్టుకోలేను ఎప్పుడు చూసుకో ఫ్రాంక్ గారు నేను ఎలా దూసుకెళ్తాను గాయస్ మనం వచ్చరికి చానా అంటే చాలా వెనకాలైతే పడిపోయినాం అనమాట అయ్య బాబా ఈ రేస్ వచ్చేసరికి త్రీ ల్యాప్స్ కాబట్టి వచ్చరికి ఫస్ట్ ల్యాపే ఒక్క నిమిషం మన వాళ్ళందరి ముందు ఒక స్కిడ్ కొడదాం ఇదిగో మామ సూపర్ స్కిడ్ అయ్యి సూపర్ స్కిడ్ అయితే కొట్టాం కదా ఓపి ఆడబాబే అనేది కామెంట్ చేసుకోండి ఓకే లెట్స్ గో గాయస్ ఈ ల్యాప్లో దుమ్ము లేపేస్తా చూడండి సూపర్ స్టంట్ కూడా ఏది చూపిస్తాం మీకు ఓర్ నైన్ ఓకే ఇక్కడ అద్దు కాదండి ఇక్కడ అద్దు ఇంత ముందు అయితే ఫ్లిప్ కొట్టి చూపిస్తా ఆ ఫ్లిప్ చూసి దెబ్బకి మీరైతే లైక్ కొట్టేస్తారు చూడండి మా వాళ్ళు అనమాట చూడండి దుమ్మా చాలే దుమ్మా చాలే దుమ్ 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 ఓర్ నాయనో అయ్యా బాబు జారిపోయింది అయ్యో ఫ్రాంక్ లాండ్ అమ్మ అమ్మ ముక్క పలిగిపోయింది అయ్యా నడ్డి కూడా ఇరిగింది అమ్మ ఓర్ నాయనో ఫ్రాంక్ లాండ్ ఏం కలదు ఓ వీడియో పడరా అయ్యా నీ నర్సులు వదిలంటారా ఎంత ధైర్యం అంటే గుద్దేస్తావు ఫ్రాంక్ లాండ్ పద లేట్ అయిపోతుంది ఎక్కువ వాడిని ఇప్పుడు గుద్ది పడదు ఇప్పుడే వాడు ఎంత ధైర్యం మననే గుద్దేస్తాడు కామాన్ ఎక్కువ పోని 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 ఆడమ్మ పోని పోని రచ్చరచ్చు ఉండాలి వాళ్ళని మాత్రం తొక్కి పడదు బల పోని మామూలుగా ఉండదు గాయస్ వాళ్ళని ఎప్పుడు ఎలా గుద్దేసింది చూడండి వానికి ఎంత ధైర్యం ఉంటే నేను రోడ్డు మీద ఉంటే పక్క నుంచి పోవచ్చుగా డైరెక్ట్ గుద్ది మరి డైరెక్ట్ మన పైనుంచి ఎలా రాకెట్ లాగా ఎగిరిపోయిండు వీడేనా ఎస్ మన ఎదురు చూసినారా వీడే గాయజ్ మనైతే గట్టిగా గుద్దేయాలన్నమాట గుద్దేస్తే రేస్ బయటపడిపోవాలి అయ్యో అయ్యో నేను వాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసి నేను ట్రాక్ మీద లేదనమాట నాకు కాన్సన్ట్రేషన్ చూడండి ట్రాక్ బయటకి వెళ్ళిపోయినా పదండి కొంచెం మనమైతే రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలన్నమాట వాద్దిగా చూడండి లేదంటే వాని పరిస్థితి లాగా అవుతుంది అనమాట మన పరిస్థితి అలా క్రాష్ అయ్యి కింద పడిపోతాం బొక్కలు ఎరిగిపోతాయి అనమాట ఆల్ రైట్ ఇదిగో వీడియో అనమాట మీరు చూడండి ఎలా గుద్దేస్తానో అరే జస్ట్ మిస్ ఫ్రాంక్ లా అప్పచ్చా ఇదిగో ఆడం బాబే వాడిని ఎందుకు నువ్వు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు మన రివెంజ్ టైం కాదు ఓ చూ చెప్పినా గాయ్స్ వాడిని వదిలేయాలన్నమాట ఓకే ఫ్రాంక్ లా వదిలేసా నాకు ఇప్పుడు మాత్రం సూపర్ ఛాన్స్ అనమాట ఇలా గుద్దేస్తే ఎగిరి అవుతుల పడాలి వాడు అరే యార్ వాడి మళ్ళీ గుద్దేస్తున్నాడు ఓర్నైకి ఎంత ధైర్యం గాయ్స్ వీడు ఇప్పటికి మూడు నాలుగు సార్లు గుద్దేసి ఆగో ఇది చూడండి ఇంకొకసారి గైస్ నేను అస్సలు వదిలేను అనమాట రేస్ అయిపోయినా కానీ నేను పిచ్చి కొట్టలు కొట్టేస్తాను మీతో డబ్బులు డబ్బులు యాడ్ చూడండి ఆ కూడా నేను కూడా ఎగరేస్తారా నువ్వే నా గాలి ఎగిరేసి అయిల్ బాబాయ్ గైస్ మనం కొంచెం గట్టి ఎగిరినా అనమాట ఫెన్స్ అవతల పడిపోయినా నీ ఫౌండ్ ఫెన్స్ కొంచెం గట్టిగా ఉన్నది స్పీడ్ మీద గుద్దాలన్నమాట అప్పుడే ఫెన్స్ ఇరిగిపోతుంది అది లేక ఓకే పదండి ఇప్పుడు ఇంకొకసారి మనమైతే ఫ్లిప్ ఈసారి ఫ్లిప్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తా గైస్ మీరైతే ఓపి అని కామెంట్ ఓకే చూసినారా అట్లా ఉంటుంది మన ఫ్లిప్ తగ్గది లేదు మేడం బాబాయ్ నాకు తెలిసి ఇప్పుడు మనం రేస్లో చాలా అంటే చాలా వెనకబడిపోయి ఉన్నాం అనుకుంటా ఇప్పుడు నువ్వు ఇలాంటి కొన్ని స్టంట్స్ బంద్ చేసి రేస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి తప్పకుండా ఫ్రాంక్లన్నా నువ్వేం దిగులు పడకు ఇప్పుడు చూడు మనం ఎక్కడో వెనకాల ఉన్న మనం ఎంత ఫాస్ట్గా టాప్ వస్తావా నువ్వే చూస్తావు కదా ఇక పది రెండు గైస్ కొంచెం రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం చూసినారా వీడియో అనమాట మనకు గుద్దింది వాడు ఎంత కుద్దని ట్రై చేసినా కూడా వాడు బైక్ అయితే అస్సలు కింద పడట్లేదు వాడు సూపర్ అయితే సూపర్ కంట్రోల్ చేస్తాడు మనలాగనే వాడు కూడా ఒక సూపర్ రైడర్ మిక్సర్ గ్రైండర్ అరే ఆరయ్యార్ ఓకే ఇక చాలా గైస్ ఇక నా వల్ల అయితే కాదనమాట రేస్ తర్వాత అయితే చూసుకుందాం ఊషర్ట్ గైస్ ఫినిష్ లైన్ చాలా దగ్గరకైతే వస్తుంది మీరు ఆల్రెడీ వెళ్ళిపోయినాడు గైస్ నాకు తెలిసి వాడు వెళ్ళిపోతున్నాడు గైస్ మనకు తెలిసి ఇప్పుడు మనం ఓడిపోతామా లాస్ట్ ఫినిష్ లైన్ దగ్గర నేనైతే గట్టిగా ఎగరేస్తా ఫ్రాంక్లు అన్నా నువ్వు కూడా గట్టి ఎగురు బయటికి అప్పుడే మనం వినే ఛాన్స్ ఉంటే ఓషో చెట్స్ స్కిడ్ అయిపోతుంది అయ్యప్ప ఓరి నాయనో గైస్ ఇలా ఎగిరిపోయినైంది అచ్చో గైస్ ఫైనల్ రేస్ లో కూడా ఓడిపోయినా అలాగే గట్టి దెబ్బలు కూడా దాకి చేసుకున్నాం అచ్చ బాబోయ్ గాయ నేను ఎంత ఓర్ కాన్ఫిడెన్స్ ఏదో జరిగింది అరే అనేదే ఆహా నేను ముందే చెప్పినా కదరా మామ బ్రో సో వీడు తప్పకుండా ఇలా ఓడిపోయి తిరిగి వచ్చేస్తాడు అని అరే బాటుగా నీకు ఎందుకురా మళ్ళీ ఒక ఇంకొక ట్యాగ్ రైడర్ అట వీడు రైడర్ కాదు తొక్క కాదురా నువ్వు నిజంగా బాటగా అనివిరా మా ఇజ్జత్ అంతా చేస్తున్నావు మిమ్మల్ని నీ గేమ్స్ నీకు ఇక్కడికి వచ్చాం కదా మేమే పెద్ద చిచ్చి నాకే అనిపిస్తుందా మాటలు బాబాయ్ నువ్వు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయింది నో ప్రాబ్లం విల్ ట్రై ఓకే థ్యాంక్ యూ హల్ గురువు నువ్వు ఒక్క నేను ఇంటికి వెళ్ళిపోతా లేదంటే మీ మాటలతో నేను సరే సరసరి లేడం బాబాయ్ నువ్వే బాధమనుకో అప్పుడప్పుడు ఓటమి సహజమే సరేనా నా ఊక గెలవాలంటే మనం గెలవం కదా సరే సరే లేని నువ్వు అయితే హెల్మెట్ పెట్టుకోలేదంటే తప్పకుండా కింద పడిపోదు ఎందుకంటే నా మోడల్ డ్రైవింగ్ నీ తెలుసు కదా ఇదిగో ఫ్రాంక్ అయినా నాకు ఎప్పుడు చిరాగ్గా ఉన్నా అంటే నువ్వేందు హెల్మెట్ హెల్మెట్ అంటా నువ్వు పోనీ ముందే చెప్తున్నా పోనీ నువ్వు ఎంత మోడల్ డ్రైవింగ్ అనే చేయి నాకు మాత్రం ఏం కదా కొంచెం మెల్లగా బండి ఖరాబ్ అవుతుంది నేను వెనకాల గట్టిగా పట్టుకున్నావు నువ్వు పోనీ బాబా ఇప్పుడు చూపిస్తా చూడు మోడల్ డ్రైవింగ్ అంటే ఎలా ఉంటుందా ఇదిగా ఇలా డ్రైవ్ చేయాలన్నమాట మోడల్ డ్రైవింగ్ అంటే చూడు స్టైలిస్ మోడల్ ఓరి నాయనో నాయనో అయ్యప్పా డైజ్ బైక్ మాత్రం ఎవరికంటే వాళ్ళకి ఇయ్యను కానీ ఇలాంటి మోడల్ డ్రైవింగ్ చేసే మీ దోసు గలకి మాత్రం అసలు ఇవ్వకండి లేదంటే ఇలాంటి నాటి పరిస్థితి అయిపోతుంది అనమాట నన్ను మ్యాడమ్ బాబాయ్ నేను మాత్రం కరెక్ట్ డ్రైవ్ చేసినాను ఈ బండికే బ్రేకులు ఫెయిల్ అయినాయి నన్నేం చేయమంటా చెప్పు చూడండి కానీ చేసినంత చేసి మళ్ళీ నన్నేం చేయమంటో చెప్పంటున్నాడు అంటున్నాడు అసలు నేను హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకో పెట్టుకోని ఫ్రాంక్లీ అంటుండగా నేనే కావాలని పెట్టుకోలేదు చూడండి నా తలకాయకి పెద్ద బోర్డ్స్ అయితే వచ్చేసింది బాబాయ్ ఘోరం నస్తుంది నాలాగా మాత్రం అసలు అంటే అసలు నెగ్లెక్ట్ చేయకండి మీరైతే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి ఓకేనా నన్ను నన్నున్ను మనం ఫ్రాంక్లీన ఇద్దరిని అయితే జైలుకి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు గా మేము పోయి పోయి పోలీసుల బండినే గుద్దేశాం అన్నమాట అంతే కాదు పోలీస్ అయినా కూడా గుద్దేశాం మమ్మల్ని తప్పకుండా జైలుకి అయితే తీసుకెళ్లిపోతారు ఆ జైల్ నుంచి ఎలా బయటపడాలా ఏందో అయ్య బాబాయ్ చూసినారా గైస్ ఇక్కడ మన ఆడబాబాయ్ ఫ్రాంక్లిన్ అయితే పోయి పోయి పోలీస్ అయినకే గుద్దేసి ఇప్పుడైతే జైలుకి అయితే వెళ్ళపోతున్నారనమాట మీరైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి గైస్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఆడబాబాయ్ ను ఈ ఫ్రాంక్లిన్ ని మన జైల్ నుంచి ఎలా తప్పిద్దామని మీరైతే మీ ఐడియా అయితే కామెంట్ చేయొచ్చు ఓకే ఇప్పదండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం మళ్ళీ టాటాబాబాలో అభియా టేక్ కేర్ గా